రైతు నల్ల చట్టాలని పాస్ చేసినటువంటి బీజేపీ 3 నిమిషాలలో 3 నిమిషాలలోపు ఎట్లాంటి చర్చలు లేకుండా ఆనాడు మద్దతు పలికినటువంటి ఇదే బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు మద్దతు పలికినటువంటి ఇదే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ, మళ్ళా బీఆర్ఎస్ అనేటటువంటి పేరెనకాల కూడా అరే ఈసీ విచారణ జరిపించాలే, ఎందుకంటే ఎవరెవరి దగ్గరనైతే చందాలు వసూలు చేసిరో, ఒక అధికారిక పార్టీ అయి ఉండి నువ్వు చందాలు వసూలు చేయనిక లేదని చెప్పి చట్టాలు చెప్తున్నప్పటికీ ఏ విచారణ లేకుండా పేరు మార్చుకోనికి ఒప్పించినటువంటి బీజేపీ. ఒక్క దగ్గర కాదు ఇలా పవిత్ర బంధాలు ఉండేటివి మనకి, నల్ల చట్టాలలో రైతుల కాడ చేసుకుంటా, మళ్ళీ ఈడనేమో రైతులకి సంబంధించినటువంటి రుణమాఫీలు ఏ రోజు కూడా వీళ్ళు మాఫీ చేయలే. మేము అనేది ఏంటిది, నువ్వు బీజేపీ రైతులకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి దాంట్లో ముందేమో మద్దతు ఇచ్చినావు, తర్వాత దుకాణం అంతా బయటకు వచ్చి రైతులు రోడ్లకి అవసరమైతే మేము చచ్చిపోతాం అనేటటువంటి తారాస్థాయికి నిరసనలు పోయిన తర్వాత యూటర్న్ తీసుకున్నావు, యూటర్న్ తీసుకున్నావా లేదా? ముందు అదే స్టాండ్ మీద నువ్వు ఉన్నావా?